వావ్ 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 సూపర్బ్గా ఉన్నాయి కదా, మంచి రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ వెరైటీ ఫ్రూట్ని నేను ఫస్ట్ టైం తినబోతున్నాను. ఈ పండు నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు, కొనలేదు, చూడలేదు. అలాంటి ఒక ఫ్రూట్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఈ ఫ్రూట్ని ఆల్రెడీ తినుంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇదే ఫస్ట్ టైం నేను ఈ ఫ్రూట్ని కొన్నానమాట. ప్యూరో న్యాచురల్స్లో నేను ఇది దీన్ని అయితే తీసుకున్నాను. సో మోర్ అండ్ హెరిటేజ్ వాటర్లో కూడా ఇలాంటి ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి, మనకు తెలిసిందే కదా. సో దీని మీద ప్రైస్ అయితే 69 రూపీస్ ఉంది. దానికన్నా ముందు అయితే 120 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఇచ్చారు, మేబీ ఓల్డ్ స్టాక్ అయిపోతుందేమో. ఇక్కడ పైన నాడ తొడిమలా కనిపిస్తుంది కదా, పైన అన్ని ఫ్రూట్స్ కలలేదు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్రూట్స్ కొన్ని రోజులు అయిపోయింది అన్నట్టు. సో మొత్తానికైతే డేట్ అయితే ఉంది, సో అందుకే కొన్నాను. ఫస్ట్ టైం నేను ఈ ఫ్రూట్ని చూస్తున్నాను కూడా. దీన్ని వాటర్ యాపిల్ అంటారంట అండి, ఫస్ట్ టైం వింటున్నాను. వాటర్ యాపిల్ ఆర్ రోజ్ యాపిల్ అంటారంట వీటిని. మరి టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడైనా తిన్నావా? లేదు, లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. మరి బాగుంది, జ్యూసీగా. రియల్గా చెప్పు ఎలా ఉందో. బాగుంది జ్యూసీగా. వాటర్ యాపిల్స్ అన్నట్టు దాని నేమ్ తగ్గట్టే ఉంది, వాటర్ వాటర్. అవునా? అంటే చెప్పకుందా, తీయకుందా, ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? స్వీట్ స్వీట్ ఉందా? సేమ్ లైక్ జెల్లీ, స్ట్రాబెర్రీ జెల్లీ లాగా ఉంది. ఓకే ఓకే, ఇంకొంచెం తిను, మళ్ళీ అప్పుడు చెప్పు. తిను తిను తిను, బైట్ చేసి చెప్పు. వాటర్ యాపిల్ అని అంటున్నారు కదా, ఎలా ఉంది? ఇది చూడడానికి యాపిల్ లాగానే ఉంది, టేస్ట్ కూడా అలానే ఉందా? ఇంకా ఇది చాలా వాటర్ కంటెయిన్ చేస్తుంది, మోర్ దాన్స్ నార్మల్ యాపిల్. ఓకే, ఒకసారి చూద్దాం దగ్గర నుంచి. లోపల గ్రీన్ కలర్ ఉంది కదా. పాపకి తెలిసిందంతా చెప్పేసింది, మా బాబు కూడా ఒపీనియన్ తీసుకుందాము. పిల్లలు తింటే మనకి ఇంక అంతకన్నా హ్యాపీ ఏముంటుంది కదండి. ఫ్రూటీ టమాటో కదా అండి, ఇది వాటర్ యాపిల్ అంట. మా పిల్లలిద్దరికైతే ఫ్రూట్ చాలా బాగా నచ్చింది. పిల్లలకి ఫ్రూట్ నచ్చిందంటే దానికి 100 మార్కులు వేసేయచ్చు. సో ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. నిజంగానే యాపిల్ పేరుకు తగ్గట్టు వాటర్ యాపిల్ లాగా యాపిల్ కొరికి తింటుంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంది. ఒక ఫ్రూట్ని జ్యూసీ లాగా తింటే ఎంత బాగుంటుందా అని ఇప్పుడే అర్థమవుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొబ్బరి ముక్కలాగా ఉంది. ఇక్కడేదో వీడియో కోసం కొంచెం స్లోగా అలా తింటున్నాను, కానీ నిజంగా తినాలంటే 3 ముక్కల్లో ఫినిష్ చేయొచ్చు, అంత బాగుందన్నమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా ఇందులో ఎలాంటి విత్తనాలు లేవు, పిల్లలకి కూడా చక్కగా స్నాక్స్ లాగా పెట్టచ్చు. సో నేను ఇక్కడ ప్యూరో న్యాచురల్లో అంటే ఇలాంటి మాల్స్లో కొన్నాను కాబట్టి దీని కాస్ట్ చాలా ఎక్కువ పడిందండి. బయట దీని సీజన్లో వచ్చేసి సమ్మర్లో స్టార్ట్ అయ్యి జూలై వరకు ఇది అవైలబుల్గా ఉంటుందంట ఫ్రూట్స్. సో ఈ ఫ్రూట్ ఇప్పుడు మన భారతదేశంలోనే ఇది పండుతుంది, ఇక్కడ మనకి ఇప్పుడే మనకు ప్రాచుర్యంలోకి వస్తుంది అనమాట ఈ ఫ్రూట్. దీంట్లో ఉన్న పోషక విలువలు విన్నారంటే ఇంకా మీకు మైండ్ పోతుంది అనమాట. సో ఇంకా నేను దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ విన్న తర్వాత దీనికి ఫ్రూట్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మా పిల్లలకి నచ్చింది కాబట్టి ఇంకా చక్కగా మార్కెట్లో ఎప్పుడొస్తే అప్పుడు తీసేసుకొని కొనవచ్చనమాట. సో అది అయితే మీరు కూడా డిసైడ్ అయిపోయండి. సో ఈ వాటర్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ వచ్చేసి కేజీ 60 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇందాక మనం చూసింది బాక్స్లో అయితే 5-6 ముక్కలు ఉన్నాయి, 5-6 ఫ్రూట్స్ ఉన్నాయి, వాటికి 70 రూపాయలు. అదే ఇంకా మంచి కరెక్ట్ టైంలో తీసుకున్నట్లయితే 120 రూపీస్ అలా ప్రైస్ ఉంది కదా. సో ఖచ్చితంగా ఈ ఫ్రూట్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అది వినాలనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వాటర్ యాపిల్లో పోషక విలువలు చాలా ఉన్నాయి. విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి1, బి2, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫేట్, ఇలా మంచి మంచి మినరల్స్ అయితే చాలా ఉన్నాయి. జనరల్గా మినరల్స్ మనకి వెజిటబుల్స్ జ్యూస్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈ ఫ్రూట్లో చాలా మినరల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనం ఈ ఫ్రూట్ని స్కిన్తో సహా తింటాం కాబట్టి ఇది మంచిగా డైజెషన్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. అలాగే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా అనేక రకాలైన వైరల్ ఫీవర్స్ నుండి కూడా ఇది మనల్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. ఈ ఫ్రూట్ని షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ఫ్రూట్ని అస్సలు మిస్ కాకండి. మీకు ఎప్పుడు కనిపించినా తీసుకొని చక్కగా యూజ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.